కలిగిన ప్రియమైన తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి ద్వారా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి మీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని మీ సన్నిధానంలో మాకు కలిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ధ్యానిస్తున్నటువంటి మాటలు మా జీవితంలో మేమనుసరించి మేము నడుచుకుని మీ ఇష్టమును నెరవేర్చుట ద్వారా మీ కృపను మీ అనుగ్రహాన్ని పొందేటువంటి బిడ్డలకు మమ్మల్ని అందరినీ చేయండి. నాయన, నిజముగా మేము అనుసరిగిన బిడ్డలుగా పిల్లలుగా మేమందరం ముందుటకు కృప చూపించండి. తలలు వంచిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. నాయన, ఈ స్థలంలో లేనివారు రానివారిని జ్ఞాపకం చేసుకునండి. విని విడిచిపెట్టేవారు కాకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతికి మీరుండేటువంటి ఆ మహిమను స్వతంత్రించుకోవటానికి సంపాదించుకోవటానికి లోకములో ఉన్నంతకాలము పోరాటములో ఈ ఆత్మీయ పోరాటములో జయం పొంది పరలోకం పొందేటువంటి భాగ్యాన్ని కలిగించమని ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ మీ మాటలు గ్రహించే హృదయమును మాకిమ్మని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తన మాటలను నేర్చుకుని తన పిల్లలుగా ఉండడానికి మనకిచ్చిన దేవుడిచ్చినటువంటి అవకాశం అని బట్టి పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలంగా దేవునికి చెందినటువంటి వారంగా మనం బ్రతుకుతున్నప్పుడు లోకంలో నిజంగానే దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నామా లేదా అని చూస్తున్నప్పుడు ఈరోజు మనము ఎందుకు వచ్చాం మందిరానికి, ఎందుకు వచ్చాం అని అంటే మొదటి కారణం ఆదివారం అని. ఆదివారం ఎందుకు అని అడిగితే లోకంలో క్రైస్తవులైన వారిని అడిగితే ఆరాధనకి అంటారు కొంచెం పరిణితి గలవాళ్ళు. అమాయకులు అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాను అంటారు, ప్రార్థనకి వెళ్తాను అంటారు. ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు సండే వర్షిప్కి వెళ్ళాను అంటారు, వర్షిప్కి వెళ్తాను అంటారు. ఈ వర్షిప్ అయినా ఆరాధన అయినా ప్రార్థన అయినా ఇది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. దేవునికి మనకు ఎలాంటి సంబంధము కలిగి ఈ ఆరాధన సాగుతున్నది అన్నదే ప్రశ్న. మనం చాలాసార్లు వింటున్నటువంటి వాక్య భాగం, విన్నటువంటి వాక్య భాగం, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం రోమీలకు రాసిన పత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. ఈ రెండు వచనాలలో ఉన్నటువంటి భావాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ రెండు వచనాలు ఎవరి జీవితాల్లో నెరవేరుస్తారో వారు నిజమైనటువంటి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతికేటువంటి వీలు కలుగుతుంది ఈ లోకములో. ఈ లోకములో ఉన్నంతకాలం, ఈ శరీరాలలో ఉన్నంతకాలము ఈ వాక్యాలను ఎవరైతే నెరవేరుస్తూ బ్రతుకుతారో వారే నిజమైనటువంటి దేవుని పిల్లలుగా, భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా బ్రతకగలుగుతారు. ఇది వాస్తవం. ఈ వాక్యం కాబట్టి అని ప్రారంభిస్తున్నాడు. మీరు గమనించాలి, ఈ అధ్యాయాన్ని కాబట్టి అంటున్నాడు. అంటే ఇది 12 మిగిలిన 11 ఏదో చెప్పాడు, ఏదో నేర్పించాడు, అది ఏదో మనం తెలుసుకోవాలి. ఈ రూమిలకు రాసినటువంటి ఈ పత్రికలో క్రీస్తు చేసినటువంటి త్యాగం, లేకపోతే అప్పటి వరకు మనుషులు మానవ సమాజం చేస్తున్నటువంటి భక్తి విధానాలు, అయితే వాటిని కాదని
యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఒక క్రొత్త నిబంధన, ఆ నిబంధనలో మానవాళికి దొరికినటువంటి పాపక్షమాపణ. క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైనటువంటి పునాదులు వేసేవి ఈ 11 అధ్యాయాలు. క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు. మనుషుల ఆచార సంబంధమైనటువంటి విశ్వాసం లేదా భక్తి విశ్వాసాలు మానవ జీవితంలో ఏ మార్పు తీసుకురాలేకపోయాయి. యేసుక్రీస్తు వారు వచ్చి ఎటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలియాగం చేసి ఎటువంటి భక్తిని పరిచయం చేశాడు అన్నది మనము ఈ 11 అధ్యాయంలో చూస్తాం. అంటే పాపంతో చీకటితో చెడుగుతో నిండిపోయిన మానవాళికి క్రీస్తు అనేటువంటి వెలుగును, జ్ఞానాన్ని పరలోకపు తండ్రి ప్రసరింపచేశాడు, రక్షణ కల్పించాడు. ఆ రక్షణ ఎలా కలిగిందో మనము 11 అధ్యాయంలో చదివితే అర్థమవుతుంది. 10 అధ్యాయములో రక్షణ ఎలా కలుగుతుందో చెప్తాడు. అంటే ఇలాగన ఈ 11 అధ్యాయములో ఆ రక్షణ యొక్క మరి నెరవేర్పు ప్రవక్తలు చెప్పినవి ఎలా నెరవేరుతున్నాయో, దేవుడు ఎంత ప్రేమించాడో తన ప్రణాళికను అంతటిని జ్ఞాపకం చేస్తూ ఒక కృత నిబంధన చేసినట్లుగా తెలియచేస్తూ ఈ అధ్యాయాన్ని 11 అధ్యాయాన్ని ముగిస్తూ, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యమో ఎంతో గంభీరమో, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అన్నాడు. అంటే దేవుడు చేసినవన్నిటినీ చెబుతూ క్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి ప్రసాదించినటువంటి రక్షణను, దాని గొప్పతనాన్ని గుర్తు చేస్తూ మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఈ 12 అధ్యాయం ప్రారంభంలో దేవుడిని చేశాడు కాబట్టి అని మొదలు పెడుతున్నాడు. నీ నా రక్షణ కొరకు, ప్రపంచ మానవాళి రక్షణ నిమిత్తము దేవుడిని చేశాడు. ఆయనకి ఎవరు చెబుతారు ఆలోచన, ఎవరిస్తారు ఆయనకి ముందుగా ఆయన ఇవ్వడానికి? ఆయన మనసు ఎరిగినటువంటి మనుషులు ఎవరు ఈ భూమి మీద? ఇన్ని చేసిన దేవుని మనసు ఎరిగిన వారెవరు? ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము అని దేవుని గొప్పతనాన్ని తెలియచేస్తూ ఇన్ని చేసినటువంటి దేవుడు కాబట్టి మనం ఏం చేయాలో 12 అధ్యాయం నుంచి చెబుతున్నాడు. మనుషులు ఏం చేయాలి, తన పిల్లలు ఏం చేయాలి, క్రైస్తవులైనటువంటి పిల్లలు ఏం చేయాలి అది నేర్పిస్తున్నాడు 12 అధ్యాయం నుంచి. అందులో మొదటిగా మనం చూస్తున్నాం, కాబట్టి సహోదరులారా అంటే ఎవరు? వీళ్ళు యేసుక్రీస్తు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడిన వారు, క్రీస్తు శరీరములో భాగమైన వారు, సహోదరులు. వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు ఎక్కడుంటారు సహోదరులు? మొదట ఇక్కడ చెప్పండి, ఇక్కడి నుంచి మొదలెట్టండి. సంఘములో ఉంటారు. సంఘం ఎక్కడుంది? ఎక్కడుంది అని అంటే లోకమంతా ఉంది. లోకములో క్రీస్తును అంగీకరించిన వారంతా క్రీస్తు సంఘమే. కనుక ఇది లోకములో, ప్రపంచములో ఆరిన నేలన ఎక్కడ క్రీస్తు సంఘం ఉన్నా ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదే అనుసరించాలి, ఇదే చేయాలి. ఇది చట్టం, ఇదే చేయాలి. కాబట్టి సహోదరులారా అన్నప్పుడు ఏమండి, రష్యా దేశంలో చదివినా ఇలాగే ఉంటుంది, జపాన్ దేశంలో చదివినా అక్కడున్న మనుషులు కూడా కాబట్టి సహోదరులారా ఇలా చేయాలి మనం అని చెప్తుంది. కనుక ఏ దేశంలోనైనా క్రీస్తునందున్న వారంతా ఎవరు? సహోదరులు. అంటే ఏంటి? ఒకే తండ్రి గర్భాన పుట్టినటువంటి
పిల్లలు అని అర్థం. సహోదరులు అంటే సహ ఉదరము, ఉదరం అంటే గర్భము, పొట్ట అంటారు కదా. సహ అంటే కలిసి పుట్టినవారు, లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకే తండ్రి గర్భాన పుట్టినవారు సహోదరులు. అర్థమైందా? అంటే జపాన్లో వాడు కూడా ఒకే తండ్రి, అంటే దేవుడైన తండ్రి గర్భాన పుట్టినవాడే. యేసుక్రీస్తునందు తిరిగి జన్మిస్తే ఆయన వల్లే పుట్టాము. అందుకనే పైన చెప్పాడు అని 36, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము అన్నాడు. మూలం ఆయనదే, పుట్టించింది ఆయనే, ఆయన ద్వారానే ఇదంతా వచ్చింది. మనం కూడా వచ్చాం. ఎందుకోసం వచ్చాం? ఆయన నిమిత్తము. ఎవరి కోసం వచ్చాం? ఆయన కోసమే, ఆయన కొరకే పుట్టాం. ఇదంతా తెలిసింది కాబట్టి. అర్థమైంది మీకు? అర్థం అవ్వలేదు ఇంకా? ఇంక రాలేదా కాబట్టి అని ఎందుకు అన్నాడు అక్కడ? మనం ఎప్పుడు చదువుని ఎక్కడి నుంచి చదువుకుంటాం? కాబట్టి అని చదివేస్తాం అంతే. కారణం ఏంటి? కాబట్టి అన్నాడంటే అర్థం ఏంటి? నీకు కారణం తెలిసిందా అని అర్థం. దేవుడు మన కొరకు ఇన్ని చేశాడు కాబట్టి, తన ప్రియకుమారుడైన క్రీస్తును పంపించాడు కాబట్టి, క్రీస్తు ఈ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టాడు కాబట్టి, క్రీస్తు ఈ ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణం అర్పించాడు కాబట్టి, క్రీస్తు మనల పాపములను కడిగాడు కాబట్టి, సహోదరులారా పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఎట్టి సేవ మీకు యుక్తమైనది? ఇది ఆలోచించేద్దాం. మొదటి వచనాన్ని, ఆ తర్వాత రెండవ వచనాన్ని ఆలోచించేద్దాం. సమర్పించుకోండి అంటే ఎందుకు వచ్చారు? మీరు సేమ్ సమర్పించాలి. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. ఇప్పుడు ఇవ్వడానికి సమర్పించడం అంటే ఏంటి? సమర్పించడం అంటే ఏంటి? ఇవ్వటం. ఇవ్వటం అనగానే ముందు మొదలు ఎక్కడ మనసు ఎక్కడికి పోద్ది? సైతాన్ చుట్టూ తిరుగుద్ది, దేవుడు చుట్టూ తిరగదు. దేవుడు ఎంత ఇచ్చినా సరే ఇవ్వడం అనగానే ముందు మనిషి తయారు చేసిన ధనం దగ్గరికి వెళ్తుంది మనిషి మనసు. అది చూసేయండి ముందు. దేవుడు ఇవ్వడం అనగానే దేవుడు ఎన్ని ఇచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. అది ఇన్ని ఇచ్చిన దేవుడికి నువ్వేమిస్తావు? ఇది ఇవ్వాలని చెప్తున్నాడు. సమర్పించు అన్నాడు. సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలతున్నానన్నాడంటే అర్థమైంది తీసుకోండి. ఒకసారి ఏమి సమర్పించాలి? మీరు ఏమి సమర్పించాలో తెలియచేస్తూ బ్రతిమలాడుతున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. అంటే యుక్తమైనది, సరి అయినది, ఆచరించాల్సింది చెబుతున్నాడు మనకి. సరి అయిన ఆరాధన. ఆరాధన అంటే లోకంలో చాలా విధానాలు ఉన్నాయి. లోకములో లోకపు దైవారాధనలు పక్కన పెడితే మన క్రైస్తవ సంఘంలో కూడా ఆరాధన అనగానే పాటలు పాడడం, ముఖ్యంగా పాటలు పాడడం, మ్యూజిక్స్ వాయించడం, నిలబడి చేతులెత్తి ఏదేదో చేయటం. ఇక ఇప్పుడు అడ్వాన్స్ కదా ఈ లోకం, ఎలాగైతే డ్యాన్స్ చేస్తుందో అలాగనే లేచి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఊగిపోతూ డ్యాన్స్ చేస్తూ చేసేదంతా ఏమనుకుంటారు, ఏమని పేరు పెడుతున్నారు దానికి? ఆరాధన అంటున్నారు. కొంతమంది ఆదివారం మాత్రమే చేయాలి అని అంటారు ఆరాధన. ఇవన్నీ ఆదివారం మాత్రమే చేస్తూ ఉంటారు. మరికొన్ని సంఘాల వారు వాక్యానికి ముందర చేసే అడావిడి కార్యక్రమం అంతా ఆరాధన అని పేరెడతారు దానికి. ఇప్పుడు ప్రసంగం ప్రారంభం కాబోతుంది, అది సభ అయినా కానివ్వండి, అది బహిరంగ సభ అయినా కానివ్వండి, సువార్త సభ అయినా కానివ్వండి, మరి సంఘ ఆరాధన అయినా కానివ్వండి, సంఘ కార్యక్రమం అయినా కావండి, వాక్యానికి ముందర వాళ్ళు చేసే పని, దాన్ని వాళ్ళు ఏం చేస్తారో అది, దానికి ఏమని పేరు పెడతారు? ఆరాధన చేసుకుందాం లేవండి అందరూ అంటారు. మొదట కొన్ని వాక్యాలు ఒక ఆయన లేచి, ఎవరో ఒకళ్ళు లేచి, సేవకులు ఎవరో ఒకళ్ళు లేచి చెబుతారు.
దేనిని బట్టి మనం తండ్రిని ఆరాధించాలి, దేనిని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇదిగో ఈ వాక్యాలను బట్టి, ఇదిగో ఇలాగా మనకి చేసినటువంటి ఉపకారము బట్టి, ఇదిగో దేవుడు ఇంతటి జ్ఞానాన్ని మనకు నేర్పించాడు కాబట్టి, యేసుక్రీస్తుని పంపించాడు కాబట్టి మనం ఆరాధించాలి, లేకపోతే స్తుతులు చెల్లించాలి, లేకపోతే కృతజ్ఞతలు చెల్లించాలి అని వేటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలో కొన్ని సందర్భాలను వాక్యంలోంచి ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చిట్ట చివరిగా యేసుక్రీస్తు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆ విధంగా దీనిని బట్టి దేవునికి మనందరం కూడా ఆరాధన చెల్లిద్దాం. కనుక పురుషుల్లో నుంచి కొందరు, స్త్రీల్లోంచి కొందరు, స్త్రీలలోంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు మనకున్న సమయాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. క్లుప్తంగా, స్పష్టంగా, అందరికి వినిపించేటట్టుగా మీరు చేసేటువంటి ఆరాధన హృదయపూర్వకంగా చేయండి, క్లుప్తంగా ఉండాలంటారు. కొంతమంది దీర్ఘ ఆరాధనలు చేస్తూ ఉంటారు ఆ విధంగా. అంటే ఏంటి, వాళ్ళు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 40 ఏళ్ళు ఉన్నాను, ఆ 40 ఏళ్ళు ఏమేం చేశాడు, తల్లి గర్భం నుండి నువ్వు పుట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణం పెట్టావు, ఆహారం ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, గాలి ఇచ్చావు అన్నీ చెప్పుకుంటూ, ఆ తర్వాత మరి చదువుల్లో పాస్ అవ్వడం కానించి, ఆ తర్వాత పెళ్ళి అవ్వడం కానించి, ఆ తర్వాత పిల్లలు పుట్టడం కానించి, ఆ పిల్లలకి వచ్చినటువంటి వ్యాధుల గురించి, సమస్యల గురించి, ఇవన్నిటిలోనే కాపాడావు తండ్రి. వీటన్నిటి కొరకు నీ మేలు, నువ్వు చేసినటువంటి మేలు ఉపకారాలకి నేనేమి చెల్లించలేను. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాను అంటాడు. అంటే ఇదంతా ఏంటి, నోరుతో చెప్పేదంతా ఏమని చెప్పాడు ఇప్పుడు, ఏమని, ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి అంటారు. అర్థమైంది మీకు? ఇలా నోటితో చెప్పేటువంటి కృతజ్ఞతను అంతటినీ ఆరాధన అని కొన్ని శాఖల వారు చేస్తున్నారు. ఇలా చూస్తే ఆరాధనకు ఒక డిఫినిషన్, ఒక అర్థం అంటూ ఏమీ లేదు క్రైస్తవ సమాజంలో. మరి దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు, దేవుడు చెప్పాడు. అలాగే గత కాలంలో మీకు కొన్ని ఎపిసోడ్లో నేను మీకు చెప్పడం జరిగింది, బాప్తీసం పొందిన వారంతా, వీరంతా అపోస్తలుల బోధ ఎందునో, సహవాసమందునో, రొట్టె విరుచుటి ఎందునో, ప్రార్థన చీటి ఎందునో ఎడతెగక ఉండిరి. ఇది వీటన్నిటిలో ఎడతెగక ఉన్నారు అని చెప్పాను. ఇదంతా కూడా అందులో ఉండటం, దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలలో మనం నిలిచి ఉండటం ఒక విధమైన ఆరాధన, ఆరాధనలో భాగం అది. దేవునితో ఉండడం అనేది ఒక భాగం, అపోస్తలుల బోధలో ఉండాలి. అలాగే ఆ బోధను అనుసరించే వారి సహవాసంలో ఉండాలి, భక్తుల సహవాసంలో ఉండాలి. ఆ తర్వాత వారితో కలిసి మనం రొట్టె విరుచుట, అంటే ప్రభు బల్లలో భాగస్థులమై ఉండాలి. డైరెక్ట్గా చెప్పాలంటే క్రీస్తు ప్రభు తన శరీరానికి రక్తానికి గుర్తుగా ఇచ్చినటువంటి ఆయన రక్త మాంసములో, రొట్టె ద్రాక్షారసములో భాగస్థులమై ఉండాలి. ఆ తర్వాత ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ఇది ప్రభు వచ్చే వరకు ఇదే చేయాలి. అయిపోయిందా ఆరాధన అంటే అలా చేయటం అయిపోయిందా? ఆ తర్వాత కూడా మీకు ఒక సంగతి జ్ఞాపకం చేశాను, అలాగే ప్రభు మరణ పునరుద్ధానములను ప్రకటించాలి, అంటే సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తుంటే అయిపోయింది అక్కడతోటి. మరి దీని అర్థం ఏంటి, ఈ 12:1-2 యొక్క వచనాల యొక్క అర్థం ఏంటి? ఇది కూడా చాలాసార్లు విని, సజీవ యాగంగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించేయాలి అని నేర్చుకున్నాం, చాలా కాలం నుంచి విన్నాం, కానీ గ్రహించామా? ఈ మాటలను మనము గ్రహించామా? శరీరాలను సమర్పించండి అన్నాడు. శరీరాలను సమర్పించడం అంటే ఏంటి? ముందు శరీరంగా చూసుకుందాం, ఆ తర్వాత పరిశుద్ధమును అనుకూలము, ఎవరికి, దేవునికి అనుకూలమునైనా సజీవ యాగం అంటే ఏంటో ఆ 3 విషయాలను అర్థం చేసుకుందాం. 1 పరిశుద్ధమైనది, 2 దేవునికి అనుకూలమైనది, 3 సజీవ యాగముగా. అయితే ఈ 3 చెప్పడానికి ముందర
మీ శరీరాలు సమర్పించండి అన్నాడు. ఓకే, దాని గురించి ఆలోచించిన తర్వాత అప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని ఆలోచించేద్దాం. ఎందుకంటే మొదట మన అందరం శరీరంలో ఉన్నాం, శరీరానుసారులు కానీ ఎక్కువగా ఆలోచన చేస్తున్నాం. శరీరానుసారమైనటువంటి బ్రతుకు గురించే అనునిత్యము కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, ఏదైనా చేస్తున్నాం. ముందు మనకు కావాల్సింది శరీర సంబంధమైనది. మీరు ఇక్కడ రావడానికి ముందుగా కూడా ప్రార్థన చేసుకున్నారో లేదో తెలియదు, వాక్యం చదువుకున్నారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి తిని తాగి అయితే ఉంటారు. అంటే శరీరానికి గురించి ముందు ఆలోచించుకుని ఉంటారు, ఇంకా వంట చేసుకుని ఇంట్లో పెట్టుకుని కూడా వచ్చుంటారు. అంటే వెళ్ళిన తర్వాత శరీరాన్ని సంరక్షించుకోవాలి కాబట్టి. ఓకే, ఈ విధంగా ప్రతి మనిషి మొదట ఆలోచించుకునేది శరీరంలో ఉన్నంతసేపు శరీరం గురించే, తింటూ తాగేది, ఇక పీల్చేది ఎక్కడికక్కడ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద చింత లేదు. ఏదది? గాలి. గాలి దయచేయని అడుగుతావా? లేదు. కావాల్సిన ఏమి ఎదుక్కుంటావు? తినేది, త్రాగేది. మరి అడగకుండా ఇస్తున్నటువంటి ఈ ఊపిరి కోసం ఎప్పుడైనా కృతజ్ఞత ఉందా? అది లేదు. ఎదుక్కుని ఈ రెండే. ఆ తర్వాత మూడోది బట్టలు, సోకులు, పౌడర్లు, సబ్బులు, నా అవునా కదా? ఆ తర్వాత ఎదుక్కునేవి అవి. ఇదని ఈ పట్టు పూజ అయిన తర్వాత ఆ తర్వాత విగ్రహ పూజ. మన విగ్రహాన్ని మనమే చూసుకుంటాం అర్థంలో. అర్థమైందా? కనుక ఈ విగ్రహ పూజ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? దేవుడి కోసమేనా? కాదు. మరి ఎవరి కోసం? నీకోసం, నువ్వు నీ చుట్టూ ఉన్న జనం కోసం. అవునా కదా? బాగుందా? డ్రెస్ బాగుందా? చీర బాగుందా? నగలు బాగున్నాయా? వేసగా ఉందా? చూస్తే నవ్వుతారా? ఎంతసేపు ఎవరిని చూపిద్దాం? నన్ను చూడు, నాకు సోకు చూడు అనే మాట ఎంతసేపు అదే మనసులో ఉన్నది, అదే పైకి అనిపించేది, అదే నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, నా చీర చూడు, నన్ను చూడు, నా నగలు చూడు కదా. ఇక మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి వస్తున్నాయి కదా అని మగవాళ్ళు భలే దాటిసామనుకోకండి. వీళ్ళు అయితే వాళ్ళు కూడా అంతే, నన్ను చూడు, నా జీన్ ప్యాంట్ చూడు, నన్ను చూడు, నా వాషి చూడు, నన్ను చూసి నా సెల్ల చూడు, నన్ను చూడు, నా షూ చూడు, నేను వేసుకున్న షూ చూడు, నన్ను చూడు, నా కళ్ళ జోడు చూడు, ఇలాగనమాట. అవునా కదా? ఇలాగ వీళ్ళు సోకులు వెళ్ళి ఈ విధంగా ఎవరికి వాళ్ళే ఎవరో క్రీస్తుని చూపించేవాళ్ళు, దేవుని చూపించేవాళ్ళు లేరండి. శరీరాలు సజీవ యాగంగా అని అంటే అర్థం కాలేదు ప్రియులారా. ఈ ఆరాధనలో మనుషులు చేసేదంతా శరీరకంగానే, లోకంలో దైవారాధన ఆచార సంబంధమైనది. ఏంటి ఆచార సంబంధమైనది? దాంట్లో మొదట ఏం చేస్తారు? వాళ్ళు స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, ఇక వాళ్ళు ఇల్లు కడుక్కుంటారు, వాళ్ళ యొక్క దేవాలయాన్ని కడుక్కుంటారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? బయట. వాళ్ళు స్నానాలు చేస్తారు, వాళ్ళు ఇల్లు కడుక్కుంటారు, అంతేనా కదా? పండగలు వచ్చినప్పుడు, దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు ఏం చేస్తారు? పూజ ఉంటే ఇల్లు శుభ్రంగా కడుక్కుంటారు, అలుక్కునే వాళ్ళు అలుక్కుంటారు, కడుక్కునే వాళ్ళు కడుక్కుంటారు, అవునా? తుడుచుకునే వాళ్ళు తుడుచుకుంటారు. అలాగనే వాళ్ళు దైవ మందిరాలు కూడా అదేవిధంగా కడుగుతారు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, రైట్? అయితే మరి క్రైస్తవులైనటువంటి వారు కూడా అదే విధమైనది ఏదైనా చేస్తున్నారా? అలాగే మనం కూడా వచ్చేవాళ్ళంతా కూడా ఆదివారం వచ్చేటప్పటికి స్థల స్నానం తప్పనిసరిగా చేస్తున్నారు, మంచి బట్టలు వేసుకుంటారు, శారీరకంగా బాగానే సిద్ధపడి వస్తాం మనంతా. శారీరకమైనటువంటి ఆరాధనలో, శారీరకమైంది ఇదంతా ఆరాధనలో భాగమా ఇటువంటి ఆచారాలు? ఇక రావటం, కూర్చోవడం, పాడటం, వాక్యం వినటం, ప్రార్థన చేసుకోవటం, కానుక సమర్పించడం, ఆ తర్వాత ప్రార్థన, ఆఖరి ప్రార్థన అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం, ఇది కూడా ఏమంటారో, ఇది కూడా ఆరాధనే. ఇవన్నీ ఏంటి? శరీర సంబంధమైన ఆ క్రియలు, శరీర సంబంధమైనటువంటి క్రియలు. ఇందులో ఆత్మ సంబంధమైనదేనా ఉందా? అది ఒకటి పరిశుద్ధమైనది, రెండవది దేవునికి అనుకూలమైనది, మూడవది సజీవంగా, సజీవ యాగంగా అన్నాడు. సజీవ యాగంగా
మనము బాగా ఆలోచించాలి. ఇది జరగడానికి ముందుగా ఈ శరీరము దేవుని ఎదుటి ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు అంత శరీరక మీరు సిద్ధం చేసుకోవడం చూసాం. ఈ శరీరాలు దేవుని సన్నిధికి వచ్చిన వారు ఏం చేయాలి? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా, శరీరం కూడా దేవునితో కూడా దేవుణ్ణి మహిమపరచాలని మనకు తెలుసు. అందులో ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి మనము శరీరముతో గౌరవించేదిగా ఘనపరిచేదిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 5:8 చూడండి, పరలోకములు ఉన్నటువంటి పరిశుద్ధుల సహితము 24 పెద్దలు, వాళ్ళు ఎవరు? పరలోకముందున్న పెద్దలు. వారు ఏం చేస్తున్నారంటే సాష్టాంగపడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? సాష్టాంగపడుతున్నారు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు పట్టుకుని ఉన్న ధూపద్రవ్యాలను సువర్ణ పాత్రలను పట్టుకున్న 24 పెద్దలను ఆ గొర్రెబల ఎదుట సాగిలపడి చాలు అయితే చాలు మనకి ఏం పడ్డారు వాళ్ళు? సాగిలపడ్డారు. ఇప్పుడు లోకంలో కూడా ఇటువంటి మర్యాదలు ఉన్నాయి. మర్యాదలు ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. గౌరవ మర్యాదలు కొన్ని చోట్ల చేతులెత్తి నమస్కారం చేస్తారు. పెద్దవాళ్ళు కనిపించినప్పుడు ఏం చేస్తారు? ముందు మనం గౌరవించడం, వాళ్ళు ఏం చేస్తాం? నమస్కరిస్తాం. కొన్ని చోట్ల ఏం చేస్తారు? కౌగిలించేసుకుంటారు, అంటే ఇలాగా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని చోట్ల షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇంకా గౌరవంగా పెద్ద గౌరవాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు పాద నమస్కారం చేస్తారు. ఒంగోని ఇలాగా చేతులు వాళ్ళ పాదాలు పట్టుకుంటారు, అవునా కదా? ఇది కూడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే వీళ్ళు పాద నమస్కారం చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళని అమితంగా గౌరవిస్తున్నారని దాని అర్థం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఏకంగా సాష్టాంగ పడిపోతారన్నమాట. ఎలాగా సాష్టాంగ పడిపోతారు? సాధారణంగా సినిమా ఫీల్డ్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద యాక్టర్లు వచ్చినప్పుడు ఈ చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి పాదాల మీద పడిపోతారు. అది చిన్న చిన్న యాక్టర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి వెళ్ళిపోయి వాళ్ళ పాదాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే దేవుని కంటే కూడా మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. మరి క్రైస్తవులుగా శారీరకంగా ఇటువంటి దీనత్వం తగ్గింపు ఉందా? మన ప్రభువు యేసుక్రీస్తు కూడా తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరిల్లారా లేదా? ఇది శరీర సంబంధమైనటువంటి కనీస మర్యాద, గౌరవం, దేవునికిచ్చే గౌరవం. కనీసం ప్రార్థన చేస్తున్నప్పుడు తల వంచండి అంటారు. అందుకనే ఎందుకు